మొదటి నుంచి దేశంలోనే ఇంతవరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సమీపిస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో సంపదలో అధికారంలో విద్యలో ఉద్యోగాలలో అన్ని రంగాల లోపల ఎవరి జనాభా ఎంతుంటే వారికి ఆ వాటా ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మళ్ళొక్కసారి చిన్నగా బర్డ్స్ ఆఫ్ వ్యూలో చూసి చెప్పినట్లయితే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో బీసీ బిల్లు పెట్టడానికి ఏ ఒక్క పార్టీ రాలేదు, బలహీన వర్గాలకు చెందిన పార్టీలు కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో బీసీల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దాన్ని ఆ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా తప్పనిసరి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది, పాస్ చేసేటందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పి సమాజానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు 10 మంది మంత్రులు నివ్వలే, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 25 మంది మంత్రుల లోపల 10 మంది బీసీలకు 5 మంది ఎస్సీలకు 1 ఎస్టీకి 1 మైనార్టీకి ఇచ్చి దేశ చరిత్రలనే ఆదర్శంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అంతేకాదు నామినేటెడ్ పోస్టులలో కాంట్రాక్టుల్లో పారిశ్రామిక పాలసీలో అన్ని రంగాల లోపల బీసీలకు జనాభా ప్రకారము ఎస్సీలకు జనాభా ప్రకారము ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తూ చట్టం చేసినటువంటి తొలి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఆచరణలో అందరూ రాజకీయాలలో ఏం చెప్తారు, ఆచరణ చెప్పరు, మాటలు చెప్తారు, ఎన్నికల సమయంలో మాటలు చెప్తారు, మొత్తం ఊహలోకంలో స్వప్నలోకంలో దిప్తారు. కానీ ఈయన ఆచరణ లోపల అడగడుగున చూపించేటటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర నిలిచిపోయారు. 56 కులాలకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పాలక మండలి ఏర్పాటు చేసి ఆ కులాల లోపల నాయకత్వం ఒకవైపు నాయకత్వం పెంచడం, ఇంకొక వైపు ఆ కులాల యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి వికేంద్రీకరణ పద్ధతిలో డిసెంట్రలైజేషన్ పద్ధతి లోపల ఆ కులాలను ఎట్లా అభివృద్ధి చేయాలని మైక్రో లెవెల్ స్టడీ చేయడానికి ఆ కుల నాయకులతోటి చైర్మన్లుగా డైరెక్టర్లుగా నియమించినటువంటి పద్ధతిని మనము ఆంధ్రప్రదేశ్లో చూసాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 56 బీసీ కార్పొరేషన్లు లేవు. అది మన దేశంలో ఇదే ఏక